ఆ బస్ ప్రయాణిస్తున్న రూట్ సిటీ అవుట్స్కర్ట్స్. ఆ రూట్ లో ఆ టైంలో ఆ బస్ తప్ప ఇంకేమి వాహనాలు వెళ్లటం లేదు. ఎటువైపు చూసినా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో బస్ ఇంజిన్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అది నవంబర్ నెల కావటంతో చలి మరియు మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. అలా రెండు స్టాపులు దాటేస్తారు. మధ్య దారిలో ఇద్దరు వ్యక్తులు బస్ ఆపటానికి చేతులు ఊపటం బస్ డ్రైవర్ గమనిస్తారు. కానీ అది బస్ స్టాప్ కాదు కాబట్టి ఆపకుండా వెళ్లిపోదాం అనుకుంటాడు. కానీ లేడీ కండక్టర్ మాత్రం ఆ రూట్ లో ఇంకేమి బస్సెస్ రావు అని డ్రైవర్ ని బస్ ఆపమని రిక్వెస్ట్ చేస్తుంది. అది విని డ్రైవర్ కూడా చాలా రాతి అయ్యింది అని బస్ ఆపుతారు. బస్ ఆగిన వెంటనే ఆ ఇద్దరు బస్ ఎక్కుతారు. కానీ బస్ ఎక్కిన తర్వాత చూస్తే బస్ లో ఎక్కింది ఇద్దరు కాదు ముగ్గురు అన్న విషయం బస్ లో ప్రయాణికులు గమనిస్తారు. ఆ మూడవ మనిషి తల కిందకు వంచుకొని ఉండడంతో తన మొహం ఎవరూ చూడలేకపోయారు. కానీ మిగతా ఇద్దరు మొహం మాత్రం చాలా తెల్లగా ఉన్నాయి. ఆ మొహం చూస్తే మామూలు మనిషిలాగా అనిపించలేదు. వాళ్ళు ముగ్గురు చైనా సాంప్రదాయపు రాజులు వేసుకునే దుస్తుల్లాగా వేసుకొని ఉన్నారు. వాళ్ళ ముగ్గురు బస్ ఎక్కిన తర్వాత ఎవరితో ఏమీ మాట్లాడకుండా లాస్ట్ సీట్లో వెళ్ళి ముగ్గురు కూర్చుంటారు. బస్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళని చూడగానే కొంచెం అనుమానం కలుగుతుంది. వాళ్ళు ఇద్దరు ఎక్కి ముగ్గురుగా ఎలా అయ్యారు అని తెలుసుకోవడానికి పార్ట్ 3 చూడండి.